ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జ్యూట్ సార్, నేనేం పాటానికి రాలేదు, మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు, ఏదైనా మాట్లాడు తల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరామ్, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా? ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడు కెమెరామెన్ ఏం కాదు, లైట్లు మూసే కూలేదా? కూల్ బక్కోడా, బట్టతలోడా, దిగురు దిరా, దిగు. నీకు అసలు బుద్ధిందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడ కొడతావా? కడుపు అనందం కడిగిస్తావా? ఇవాళ కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి, వానపావు కింద పిల్లపావుని ఎవడు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలి గింజలో ఎవడు చేసుకుంటారా? బాబా నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి? ఏం సార్? పొరా పండి. ఏం కూసారా? ఏంటని అడిగితే పొర పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెట్టున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా అలాగే ఖైమా చేసిండేవాడిని రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడుం దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు, దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తండిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు చెయ్యొచ్చుతావా? రే ఊదేస్తాను. మిస్టర్ బలరామ్. Yes. మీకు ఫోన్. ఫోనా? మిస్టర్ బలరామ్. Yes. ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరాపందని తిట్టారంట మీరు? ఐ హావ్ స్పాట్ ఇన్ మై వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం? హిప్. హిప్. సంబడి నొక్కింగ్, ఐ ఆమ్ అర్చింగ్. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, నిన్న ఉద్యోగులను తీసేస్తాను. పోరాపంది. వాట్ యు టెల్లింగ్ మీ? పోరాపంది. బట్టదలేదవా? ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సైకిల్ వచ్చి జీతం తీసుకెళ్ళు. సార్ సార్ సార్. ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది, మా మామ బట్టతల గారితోటి పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితోటి నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏ వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద ఇస్తే పోరా పంది. డ్రైవర్ పండి ఆపరా, నేను లోపలికి వచ్చాను, పైన ఎక్కుతాను రా. చీఫ్ సెక్రటరీ, ఏంటి ఈ ప్రోగ్రామ్? గాంధీ విగ్రహానికి మాలైట్ ముందుగా మాట చెప్పచ్చుగా. ప్రోగ్రామ్ మొత్తం ప్రింట్ చేసి ఇచ్చాం కదా, చదువుకోండి. పంచెత్తున్నారా? ఉన్న పంచి ఊడబెక్కకుండా ఉంటే చాలు. బాబాయ్ బా, పని చూసుకో. జరగండి జరగండి. తవరు తాకాలని ఆశ బాబు గారు, ఎవరు వదలలేరు బాబు గారు. తవరు చల్లగా ఉంటే చాలు బాబు గారు. బాబు గారు చెయ్యండి, బాబు గారు, బాబు గారు చెయ్యండి, బాబు గారు. ఈ ఊళ్ళో మంచినీటి సౌకర్యం ఎలా ఉంది? మన గవర్నమెంట్ వచ్చాక అన్ని సవ్యంగా జరుగుతున్నాయండి. ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వేశారు? 20 సంవత్సరం అయింది సార్. కాదు, అబద్ధం ఆడుతున్నారు. ఎవరు మాది? చీఫ్ మినిస్టర్ కు పాంచే. లైట్స్ ఎప్పుడు వేశారు? మీరు వస్తున్నారని మొన్ననే వేశారు, ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. మీ ముందు అందరు అబద్ధాలు ఆడుతున్నారు. అరవకండి. ఏం చేస్తున్నారయ్యా? మీ డిపార్ట్మెంట్ కు చైర్మన్ 143 డిఈ, 252 ఏయో, అది కాకుండా 1800 మంది ఈబీ వర్కర్స్. ఏం చేస్తున్నారయ్యా? అది కాదు సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు లో. ఎలక్ట్రిసిటీ బోర్డు కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తాంటే కరెంటు. అయినా అవతల వాళ్ళు మీ సాలరీ చెప్పడానికి మనం ఐఎస్ పాస్ అయింది, ఎందుకే సీఎం కంటెన్స్? అది కాదు సార్, నా కారణాలు అక్కర్లేదు, నా పేరు చెడగొట్టడానికి వచ్చాడు సార్. శివరావు గారు ఈబీ కాంటాక్ట్ తీసుకున్నారు సార్, 12 పెట్లు కూడా ఇచ్చారు సార్. పైగా ఆయన దగ్గర ఆయన కులం ఓట్లు 5-6 వేల దాకా ఉన్నాయి సార్. ఆయనే కనెక్షన్ ఇవ్వకుండా. సరే సరే, నాకు నువ్వు ఇప్పుడు కరెంట్ ఇవ్వాలి. అలాగే సార్.
పోరా పంది. ఎవరాడు? నేను కాదండి. ఎవరది? ఎవరది? నిజం చెప్పినందుకు నీకు బహుమానం. చల్లగా ఉండు. దండ దండ. నువ్వు తప్పుగా మాట్లాడినందుకు ఉన్న కరెంటు పీక్కుపోతే ఇట్టకైతే ఎవరి చేతి ఉండాలి తింట పిల్ల? ఇది హరిశ్చంద్ర వంశం పళ్ళు రాలగొట్ట. అయినా ఈ ఆడపిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందట? నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప. ఎందుకు అందరూ నన్ను తిడతారు? లైట్లు వెలగలేదు కదా చీను. అవును. ఏరువాక సాగుతుండగా చుట్టూ పైరగాలి వీస్తుండగా నీనేరు దాటి అయ్యకే మొసతి కొడుతీసుకిల్లా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా. ఎవరది? ఎవరు చప్పట్లు కొట్టింది? నేను దిష్టి బొమ్మని. ఏ బొమ్మ? ఇదేమిటి కొత్త అలవాటు? నువ్వు మాట్లాడతావా? నా మనసుకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను. ఏం మాట్లాడాలన్నా అక్కడి నుంచే మాట్లాడాలి. ఎవరు? పేరు ఎన్ పురుషోత్తం. తండ్రి పేరు నారాయణమూర్తి. చదివింది బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్. వృత్తి క్యూటీవీ కెమెరామ్యాన్. వయస్సు ఇంకా సంవత్సరం కూడా నిండలేదండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే కొత్తగా పుట్టారనిపించిందండి. నచ్చిన వాళ్ళండి. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా టక్కున నిజం చెప్పిన వాళ్ళండి. నచ్చిన వాళ్ళండి. ఇలాంటి సమయంలో అడ్డం వచ్చేవాళ్ళండి. మర్చిపోయింది నన్నండి, మర్చిపోలేంది మిమ్మల్నండి. నచ్చిన ఊరు 1699 నుంచి పోతులూరు. ఈ మధ్యనే సాధించింది దేవతలా ఉన్న మిమ్మల్ని నా కెమెరాలో బంధించడం. నే తెలుసుకోవాల్సింది మీ పేరు. బొమ్మలకి పేరు చెప్పే అలవాట్లేదు. అయితే నాతో చెప్పండి. హలో 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 ప్లీజ్ వన్ మినిట్. ఏమండి? అవును, మీరు నా ఫోటో తీసారా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. ఏమండి? సంపైన సంపంగి నీ చంపలో నా కెంపు ఉంది, నా కళ్ళలో నా గూడుగట్టి, చెవిలో నా పాడే చిలక. నువ్వు అందకుండా పోతుంటే నన్ను విడిపో వయసు. ఆ
ఏమిటి గొడవ? ఎవరయ్యా బస్ డ్రైవర్? తీవ్రయ్య బండి, నీవల్ల ట్రాఫిక్ జామ్ అట్లా? నేను ఎవరినో తెలుసుగా. డ్రైవర్వి? రూలింగ్ పార్టీ డ్రైవర్ని. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు త్వరగా కెమెరా తీసుకురా. అలాగే. ఆ స్టూడెంట్స్ అరెస్ట్ చేశాక బండి తీసేది. అరే ఉండయా, ఆగండి, ఈ డ్రైవరే మా స్టూడెంట్ కొట్టాడు, క్షమించమని అడిగితే వదులుతాం. సరే కానీ ముందు బస్సు పక్క దివయ్యా, పీక్ కావాలో పోయి అడ్డగా పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. నువ్వు ముందు బండి దివయ్యా. బళ్ళు పోవండి. హలో కంట్రోల్ రూమ్, ఇక్కడ క్రాస్ రోడ్ సిగ్నల్ దగ్గర బస్సు నాపేశారు. స్టూడెంట్స్ డ్రైవర్ని కొట్టారని, డ్రైవర్ స్టూడెంట్ను కొట్టాడని ఒకటే గొడవ. ఒక మైల్ దూరం వరకు ఆ బస్సు వల్ల ట్రాఫిక్ బ్లాక్ అయింది. కమిషన్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. అందరితో మాట్లాడి సాల్వ్ చేయొచ్చు. ఓవర్. నమస్కారం అండి. డ్యూటీలో ఉన్నప్పుడు డ్రైవర్ ముకుందం తల మీద స్టూడెంట్స్ రక్తం గారెడ్డి కొట్టారు. వెంటనే అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ యూనియన్ లీడర్స్తోనూ మాట్లాడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడ తిరగకుండా ఆపమని చెప్పండి. బాబు, ఆటో వస్తుందా? ఓ వస్తుంది, ఎత్తి నెత్తి మీరు పెట్టుకో, వస్తుంది. హాయ్, దిస్ ఇస్ ద టూ మచ్. మచ్చి మచ్చి టూ మచ్చి మచ్చి మచ్చి. ఏండి ఈ బస్సు యాదగిరి గుట్టు పైకి వెళ్తుందా? ఉంది, లోపలికి ఎక్కుచ్చారా? డైరెక్ట్ వెళ్ళిపోతాం. అట్టాగండి. అట్టాగంటే నీ బొంద స్ట్రైక్ జరుగుతుంది. ఓ పావుల బట్టలు కొడుకు తింటాళ్ళు. ఏరా, ఊరు మండిపోతుంటే నీకు పేపర్ కావాల్సి వచ్చింది. పేపరు ఏం పని అయ్యా ఇది? ఎందుకయ్యా ఇలా అన్యాయం చేస్తున్నారు? నా కూతురికి ఇప్పుడేనయ్యా 32 సంవత్సరాలకు పెళ్లి కుదిరింది. పిల్లా తాళి ఇక్కడ ఉంది. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులతో మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముహూర్తం వేళ కూడా దాటిపోతుంది. ఇటువంటి సమయంలో బస్ ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే. ఈ పెళ్లి కూడా ఆగిపోతే నా బిడ్డ బ్రతుకేం అవుతుంది? లాస్ట్ ఛాన్స్ ఇంటర్వ్యూ వచ్చిందండి. ఈ ఉద్యోగం కూడా దొరకకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సింది. అయ్యా మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నారయ్యా, బండి తీయమనండి అయ్యా. అయ్యా అయ్యా, నా మొగుడు చావుతుల్లో ఉన్నాడయ్యా, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నన్ను ఏం చేయమంటావమ్మా? ముందున్న పళ్ళు తీయకుండా నన్ను బండి ఎలా తీయమంటావు? సార్, గొడవకు సంబంధించి డ్రైవర్కి ఎంతో చెప్పి చూశాను సార్, వింటాం లేదు. స్టూడెంట్స్ కూడా పట్టుదలతో ఉన్నారు. సార్, మమ్మల్ని కొట్టగండి సార్, మేము రిపోర్టర్స్. గొడవ జరిగింది ఒక స్టూడెంట్కి ఆ బస్ డ్రైవర్కి. అందుకు సిటీ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేస్తారా? ఎవరయ్యా బస్ డ్రైవర్? ముందు బండిది. నేను తీనండి. ఇలా డ్రైవింగ్ తెలుసా? ఎస్ సార్. వెళ్ళి ముందు ఆ బస్సును పక్కకు తీ, త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి. ఎక్కించవయ్యా, ఎక్కించవయ్య. చూద్దాం. పోనీ భయ వాడేలేస్తాడు. ఎక్కిస్తారంటే ఎక్కించి నన్ను చంపితే నా కులపాలంతా ఊరుకుంటారనుకోకు, రాష్ట్రం మొత్తం తగిలిపడిపోతుంది. ఎక్కించి పోయా, ఎక్కించి పోయా, ఎక్కించు చూద్దాం. ఇందులో కులాలు లాగుతావు. ఆల్ఫా కలి కంట్రోల్, కొంచెం సీఎంకి అర్జెంట్ గా కనెక్షన్ ఇవ్వండి. హలో అయ్యా, నేను వీరాసాన్ని మాట్లాడుతాను. మన కులం డ్రైవర్ మీద వేరే కులం పోలీసు ఒకటి బస్సు ఎక్కించాడు. నా రక్తం ఉడుకుతోంది. మన కులపోళ్ళంతా గాజు తొడుకున్నారా? మన తరగక తెలియజేయాలి. అన్ని చోట్ల బంద్ చేయని చెప్పండి. మన రాష్ట్రంలో ఒక ఆకు కూడా కదలడానికి వీల్లేదు. సార్, కమిషనర్ లైన్లో ఉన్నారు. ఏమిటి సార్? ఇక్కడ పరిస్థితి చాలా విషమించిందండి. అడిగితే ఓ పక్క రూలింగ్ పార్టీ అంటున్నారు, ఇంకో పక్క కుల సమస్య అంటున్నారు. పెద్ద గొడవ ఏంటుంది? హోమ్ మినిస్టర్ తమరు కనుక పర్మిషన్ ఇచ్చారంటే 15 నిమిషాల్లో సిచ్యువేషన్ కంట్రోల్ చేయొచ్చు సార్. ఓవర్. తొందరపడి ఏమి చేయకు. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నా కూడా అది నాకు ఇబ్బంది. తమరు ఎట్లా ఒక్కొక్కరు సపోర్ట్ పోతుందని భయపడబట్టే ఆఫ్టర్ లెటర్ బ్యాడ్ పార్టీలు, చిన్న చిన్న కులసంగ నాయకులు గవర్నమెంట్ బెదర కొడుతున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయలేదు అనుకోండి, రాష్ట్రం అల్లకాడైపోతుంది. అట్లీస్ట్ టీయర్ గ్యాస్ అనే వద్ద జనాన్ని చెదరగొట్టమని చెప్పండి. ముందు నువ్వు చెప్పినట్టు టీయర్ గ్యాస్ వదిలితే చెదిరేది గుంపు కాదు, నా పార్టీ చెదురుతుంది. ఎందుకంటే నేను కూర్చున్న ఈ కుర్చీకి ఉన్న 4 కాళ్ళు నావి కాదు. ఒక కాలు మద్దతు దాలుది, 2 కాలు కులానిది, 3 కాలు మన పార్టీ నిలవడానికి డబ్బులు ఇస్తున్న ధనవంతులది, 4 కాలు మన కార్యకర్తలది. ఇందులో 1 కాలు పోయినా మనం మట్టి కరవాల్సిందే. ఈ సమస్యని పట్టించుకోకూడదు, దీన్ని రాజకీయం చెయ్యాలి. హే కమిషనర్, నో అరెస్ట్, నో టియర్ గ్యాస్. కాసేపరిచి వాళ్ళని నోరు మూసుకుంటా. Yeah.
దొంగతనం పైగా చిన్నింటికి ఒకటే. సార్ పరిస్థితి మంచి దాటిపోయింది. దుకాణాల్లో లూటీలు, రాళ్లు విసరటం, బస్సు తగలబెట్టడం, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అవుతుంది. షూటింగ్ ఆర్డర్స్ ఇస్తే గానీ కంట్రోల్ అయ్యట్లేదు. షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడూ ఇచ్చిండేవాడిని. దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా? వాళ్ళ కులపు మంత్రిని, విద్యామంత్రిని అక్కడికి పంపిస్తాను. అంతవరకు మేనేజ్ చేయి. చంపుకు తింటున్నాడు, ఏ నిర్ణయం తీసుకోడు. మై గాడ్, ఎంత రక్తం పోయింది! ఇలాగే వదిలిస్తే చచ్చిపోయేలా ఉన్నాడు. పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ హాస్పిటల్ ఉంది. ఎలాగైనా ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే పూట పట్టేటట్టుంది. సరే పట్టుకో. ఇలాగే ఇక్కడేం జరుగుతుందో నీకు కొంచెం తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చేయలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. అరే మాణిక్యం, సుబ్బడో, మరిడయ్యా, ఈరే, ఇస్కే, అందరూ రండిరా. బాయా, ఎవరేళ్ళు, ఏటైంది? మరిడయ్యా, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు చేసి తీసేస్తాను. అయ్యో, ఎరా, ఎంత పొర కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ వేసుకొచ్చి మా పిల్లని కలిసి తిరుగుతావు? హలో మిస్టర్ మరికయ్యా. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది, నిజం చెప్పాను. దానికెందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్నా సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరామ్, ఏమిటో శృతి, హలో సాంగ్. ఎరుపు రంగు చింగుచ, పసుపు రంగు చింగుచ, పచ్చ రంగు చింగుచ, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చినేసి నట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచ చింగుచ, ఎరుపు రంగు చింగుచ, పసుపు రంగు చింగుచ, పచ్చ రంగు చింగుచ. నేను కొంచెం కరాటి కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు. మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. జర్క్ ఇస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాడు ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్క్. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏం మదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రే. బాబు, నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఓ కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను, సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్.
నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఉద్యోగం ఎవరండి? ఏం తమాషా విషయం కాదు, నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్ ఎల్టీసీ లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయో, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలియదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళు, వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం. వరల్డ్ బ్యాంక్ తాము ఇస్తున్న నిధులు ప్రజలకు చేరటం లేదని, మీ మంత్రులే స్వాహా చేస్తున్నారని తర్వాత రుణ సహాయం ఆపేసింది. అది మీకు తెలీదు మిస్టర్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలన్నట్టు 1,000 కండిషన్లు పెట్టింది. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? మీకు వివరించాల్సిన అవసరం లేదు, ప్రజలకి వివరిస్తాను. ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెప్పండి, మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులు వాళ్ళు ఎందుకు ఆపేశారు? చూడు మిస్టర్, అది 1,000 పేజీల రిపోర్ట్. అనక్సర్ ఏబిసిడి అని 18 ఉన్నాయి. 15 రూపాయలు సెక్రటేరియట్లో కట్టి సావకాశంగా చదివి తెలుసుకుని ప్రజలకి చెప్పండి. తర్వాత ప్రశ్న. సార్, మీరు రాజకీయాలకి రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. ఆహా, మీ జీతం ఎంత సార్? అదే, మీ జీతం ఎంత అని? మినహాయింపులు పోను 18,000 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరానికి సుమారు 2,00,000 రూపాయలు. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? ఎరుక్కున్నాడు మంత్రి గారు. ఈ ఆరోపణ నిరాధారమైంది. కావాలంటే కేసు పెట్టండి, న్యాయస్థానంలోనే నిర్దోషిని నిరూపించుకోవడానికి రెడీ. కేసా? 10-15 సంవత్సరాలుగా విచారణకు నోచుకోక పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య మాత్రమే 14 లక్షలు. నేరస్తులు ఏ భయమూ లేకుండా తిరిగి తప్పులు చేయడానికి మూల కారణమే ఈ ఆలస్యం అని నేనంటం లేదు. హ్యూమన్ రైట్ కమిషన్ రిపోర్ట్ అంటుంది, జ్ఞాపకం ఉందా? చూసినట్టే ఉంది. మీ ఎన్నికల వాగ్దానాల పుస్తకం గుర్తొచ్చిందా? ఎలా మర్చిపోతాను, పుస్తకం రాసిందే నేను కదా. ఒక్కొక్క వాగ్దానం మనసులో ముద్రించుకుంది. కులరహిత సమాజం నిర్మిస్తామని, లా అండ్ ఆర్డర్ కాపాడుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అందరికీ ఉచిత విద్య, విద్యా నచ్చైంది దాకింద ఒత్తు పెట్టారు. పుస్తకం మొత్తం చెప్తాను. ఇవన్నీ జరిగాయంటారా? జరగలేదంటారా? లా అండ్ ఆర్డర్ సవ్యంగా కాపాడతాం అన్నారు, కానీ ఆ లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోవడానికి కారణం మీరే కదా. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామన్నారు, కానీ ఆ కులాల కుమ్ములాటిని రెచ్చగొట్టేది మీరే కదా. మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడ తిరగకుండా ఆపని చెప్పండి. ఎక్కిస్తారేంటి? ఎక్కించి నన్ను చంపితే నా పొలపోలంతా ఊరుకుంటారు అనుకోకు, రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది. ఒక బస్ డ్రైవర్ నడిరోడ్లో బస్ ఆపి ట్రాఫిక్ జామ్ చేశాడు. అడిగితే రూలింగ్ పార్టీ వాళ్ళు అన్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇంకో డ్రైవర్ టైర్ కింద పడుకుని కులం పేరు చెప్పి భయపెట్టాడు. ఒక పోలీస్ కమిషనర్ తన డ్యూటీ సరిగ్గా చేయలేకపోయాడు. మిమ్మల్ని చర్య తీసుకోమంటే ఎక్కడ ఆ కులస్తుల సపోర్ట్ పోతుందో అన్న భయంతో ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారు. రాష్ట్రం తగలబడిపోయింది, దాని గురించి మీకు ఏ దిగులు లేదు. ఎందరో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు, దాని గురించి మీకు ఏ దిగులు లేదు. 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది, అది మీకు ముఖ్యం కాదు. మీకున్నదొక్కటే లక్ష్యం, మీ పదవిని వదులుకోకూడదు, అంతేగా. ఇలా ఇంటర్వ్యూను అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. నేనా? ఆధారం ఉంది. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం, వాళ్లలోనూ ఎవరి మీద చేయి చేసుకున్నా కూడావే. ఏ కమిషనర్, నో అరెస్ట్ నో టియర్ గ్యాస్, కాసేపు పరిచి వాళ్ళని నోరు పోసుకుంటారు. ఏ షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇచ్చుండేవాడిని, దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో తెలుసా? ఒకటంటే అద్దాలు పగిలినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రజాశ్రేయస్సు కంటే మీ పదవేగా ముఖ్యం?
చెప్పండి. అయ్యో అవుట్. వాట్స్ గోయింగ్ ఆన్? సోదరు గారు గాలి తీశాడు. ఆఫ్ చెయ్యి, చంపేస్తాను. కెమెరా ఆఫ్ చేయమని చెప్పు. చలపతే రై, ఏంట్రని అడిగేది? ఆ పర కెమెరా రై, ఆ పర ఆపమంటుంటే బట్టతల చెప్పుతో కొడతాను నిన్ను. ఆపర ప్రోగ్రామ్ ఆపరా రై, ఆపరా. ఇంటర్వ్యూ చేస్తాడు. మేడం కెమెరా కంట్రోల్ రూమ్ పక్కన తిప్పు. ఇక్కడ చెప్పు చెప్పేస్తున్నాడు చూడు. చేస్తారు మీరు బోర్డ్ ఇంటర్వ్యూ? అలా కూల్ డౌన్ అయితే కూల్ డౌన్. దిస్ ఇస్ అన్‌అక్సెప్టెడ్. హలో ప్లీజ్ రై, ఇది చట్టసభ అయితే వాళ్ళ పార్టీ నుంచి బడి పంపించేయించరా. లైవ్ టెలికాస్ట్, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తుంటారు. ముందు అది కింద పడాయి. నేను కనబడతాను. నువ్వు నీ చేతిలో ఉన్న చెప్పు, దానికి ఉన్న పేడా కూడా కనిపిస్తుంది. బా, కంపు భరించలేకుండా కింద పడాయి. ఈడికి ఎంపీ సీట్ కావాలంటండి. తమ్ముడు కొంచెం జరుగుతావా? సార్ సార్, కొంచెం లైట్ తీసుకోండి సార్. అయ్యా ఇంకెందుకు మాటలు లేచరండి. అంతే కదా, అయిపోయినట్టేనా? నమస్కారం సార్. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు, లైవ్ రిలే రన్ అవుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు, సో ప్లీజ్ కూర్చోండి. చక్కగా డబ్బింగ్ చేసుకొచ్చారు. నాకు మళ్ళీ గొంతున్న వాడిని ఎవరినో తీసుకొచ్చి డబ్ చేసి ప్రజల మనసుని చెడగొట్టాలని చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ గొడవల్ని షూట్ చేసిన వాడిని నేనే. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? ఇంత క్రితం అపోజిషన్గా ఉన్నప్పుడు మీరెంత ఇచ్చారు? ఏమయ్యా, చేతిలో మైకు శాటిలైట్ టీవీ ఉందని ఓ కోట్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను నీకు సమాధానం చెప్పాలంటావా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది, అందుకే 7 కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు. సీఎం పదం అంటే ఏమిటో అసలు తెలుసా నీకు? జీవితంలో ఒక్కరోజైనా సీఎం ఆఫీస్ గడప తొక్కావా నువ్వు? వచ్చి చూడు, ఒకరోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు? ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు, ఎన్ని బంధులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు. కూర్చున్న వాడికేనయ్యా తెలిసేది? ఏదైనా విన్నామా చేశామా అన్నట్టు ఉండకూడదు. ఒక గొడవ జరిగితే దాని మూలమేమిటో తెలుసుకుని రేపు ఎవరికి ఏ ఇబ్బందులు కలగని విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదే నేను చేసింది. సులభంగా పరిష్కరించాల్సిన సమస్యని మీ స్వలాభం కోసం పెద్ద సమస్య చేసి ఇప్పుడు కప్పగెత్తులేస్తున్నారే. మంటల్లో చేతులు పెడితే కాల్తాయంటున్నాను. నీకర్థం కాల? నువ్వు పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఒక్కరోజు ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇది సరైన సమాధానం కాదే. నేనేమిటి మీ సీట్లో కూర్చోడం ఏమిటి? ఇది వింటానికి బాగుండొచ్చు కానీ జరిగే పని కాదు. జరుగుతుంది, రాజకీయ చట్టంలో దీనికి అవకాశం ఉంది. చిన్న ఆర్డినెన్స్ వేద్దాం, ఒక్కరోజు ఉండవయ్యా. నేనా? మీరు జోక్ చేస్తున్నారు. నేను సీరియస్ గానే అంటున్నాను. ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటమని నువ్వే తెలుసుకుంటావు. దాంతో ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో నీకప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎంత కష్టమైందో నువ్వే నా ప్రజలకి చెప్పచ్చు. ఏంట్రాది, సీఎం సీట్లు వన్డే మ్యాచ్ ఆడుకుంటున్నారా? మన సీఎం బీహార్ వెళ్ళొచ్చినప్పటి నుంచి అదో టైప్గా మాట్లాడుతున్నాడు. వద్దు సార్, అది నా పని కాదు. వినగానే జంకుతున్నావు చూసావా? అందుకే అధినేతలతో ఆడుకోకూడదు. అంటి అంటనట్టున్న చలికాచుకోవచ్చు, అగ్గి అంటుకుంటే తనువు కాలిపోవచ్చన్నారు. ఇందుకే నీలాంటి వ్యక్తికి ఒక బాధ్యత ఇస్తూ డైరెక్ట్గా సవాల్ చేస్తే వెనకడుగు వేస్తున్నావు. ఏంటి, ఉండి చూస్తావా ఒకరోజు? లైవ్ రిలే రన్ అవుతుంది మిస్టర్, ప్రజలు చూస్తున్నారు, సమాధానం చెప్పండి. లేదంటే ఇంటర్వ్యూ ఆపేద్దామా? సరే సార్, ఇది సాధ్యమైతే నేను సిద్ధమే. ఒక్కరోజు నీ పదవిలో ఉండి చూస్తాను. అదే, నువ్వెంత ముందు పని రాలట్టయింది.
ఈయనదేదో పార్టీ మీటింగ్ అని గాలిగా మాట్లాడి గోధులో పడ్డాడు. ఇది మంచిదే, మన సర్వీస్లో ఒక్కరోజైనా చదువుకుని సీఎంతో పనిచేసినట్టుంటుంది. మంచిది మిస్టర్. ఏంటి సార్ మీరు మురికి వారికి వచ్చారు, మీరు కూడా మిగిలిన వాళ్ళలాగానే ఉచిత బియ్యం పంచలు చీరలు పళ్ళపొడి అన్ని ఇవ్వబోతున్నారా? అదేం కదా, మన దేశంలో గుడిసెలే ఉండకూడదు అనుకునేవాడి నేను. అలా అనుకునే మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు గుడిసెలు తగల పెడుతూ ఉంటారు. ఏమయ్యారా? ఏమయ్యా, మీకోసం ప్రభుత్వం విడిగా స్థలం కేటాయించి అందులో ఇల్లు కూడా కట్టించింది, అయినా మీరంతా ఇక్కడ ఎందుకున్నారు? అది కదండి, మొత్తం 350 గుడిసెలు ఉన్నాయండి, అందులో ఇద్దరికి మాత్రమే ఉండడానికి ఇల్లు ఇస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడ పోతామండి? ఈ స్లమ్ క్లియరెన్స్ బోర్డ్ డైరెక్టర్ ఎవరు? ఇదిగో ఈయన సార్. రావయ్యారా, ఇక్కడ వీళ్ళందరికీ ఎన్ని ఇళ్ళు అలా చేశారు? అదేంటండి, సమాన్ చెప్పా, 212 అండి. ఇతను రెండిళ్ళే అలాట్ అయ్యి అంటున్నాడు, మిగిలిన వాటి సంగతి ఏంటి? బినామీలు సార్, మనం వీళ్ళ కేటాయించిన స్థలంలో సగం రాజకీయ నాయకులు కొట్టేశారు, ఆ మిగిలిన వాటిలో మనం ఫ్లాట్లు కట్టించాం, అందులో 300 పార్టీ వాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ అధికారులు కొట్టేశారు. ఇదిగో ఈయనకే 20 ఫ్లాట్లు ఉన్నాయి, ఆ మిగిలిన వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాటిని అద్దెకిచ్చి వీళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు. ఇదిగో ఈడు ఉన్నాడే, 7 కోట్ల ఈడు కూడా ఇచ్చారండి, కానీ 1000 రూపాయలకి సేటుకి అద్దెకిచ్చారు. అన్ని తెలిసి కూడా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఊరుకున్నారు? మినిస్టర్ లెవెల్లో ప్రెషర్ సార్. సార్ వీళ్ళే కదా ఓట్ల బ్యాంకు, చదువుకున్నాడు ఎక్కడ ఓటేస్తున్నాడండి, అర్థమైన వంకలు చెబుతూ ఇంటి కూర్చొని టీవీ చూస్తున్నాడు. వీళ్ళు తొలగేసాం అనుకోండి, ఓట్లు ఎవడేస్తారు? అందుకే వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. టైప్రైటర్ ఏమైనా వచ్చారా? వచ్చిందండి. ఇదిగో రావయ్య సార్. మీ పేరేమిటి? ముచ్చాలరావు సార్. ఇతను సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయండి. ఏంటి సార్ మీరు అనేది? సార్ 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 వద్దు సార్, ఆఫ్ అని చెప్పండి సార్. ఏడు గంటలు వెళ్ళారా? ఏ ఏరియాలో నీకు ఇల్లు శాంక్షన్ అయింది? నేతాజీ కాలేజ్ సార్. నువ్వు నాతో రా. సరే సార్. మిస్టర్ కమిషనర్ సార్, ఈ స్లమ్లో ఎంతమందికి ఇల్లు శాంక్షన్ అయినాయో అంతమంది నీ గుడిసెల్ని ఖాళీ చేసి నేతాజీ కాలేజ్ తీసుకురండి. ఎస్ సార్. సార్ యూ ఆర్ సస్పెండెడ్. సార్ సార్ ప్లీజ్ సార్. మీరు ఏడుకొండలు అయితే నేను బిల్ క్లింటన్నా, వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇద్దరికి అప్పగించండి. పైసా పైసా దియా, బిల్లు నేను ఎందుకు ఖాళీ చేయాలి? ఇలా చూడండి, ఈ ఇల్లు ఇతనికి శాంక్షన్ అయింది, చట్ట ప్రకారం మీరు ఇక్కడ ఉంటాం నేరం, వెంటనే ఇల్లు ఖాళీ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, జైలు పాలవుతారు. అచ్చా సార్. రేష్మా సారా సామా నికల్ సుల్తాన్ బజార్ జాయింగే. దెబ్బకు సుల్తాన్ బజార్ అన్నారు చూసారా? అలాగే అన్ని ఫ్లాట్లు చెక్ చేయమని చెప్పండి. వాళ్ళందరినీ తీసుకొచ్చారు సార్. ఓకే, యూడో వన్ థింగ్, ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళకి అలాట్ అయిన ఫ్లాట్లో ఉండమని చెప్పండి. ఇక మీద వెళ్ళి ఇక్కడే ఉండాలి. ఓకే సార్. నేడు పక్కగల గారే, ఇదే వంకని ఇళ్ళని అద్దెకిచ్చి మళ్ళీ ఎక్కడైనా గుడిసెలు లేపారో సంఖ్యలు లేస్తా. మాకేమైనా గుడిసెల్లోనే ఉండాలని కోరిక అండి, మా వాళ్ళలో చాలా మందికి పని లేదు, ఇందులో వచ్చే అద్దె డబ్బులతోనే మేము కుక్కడి గంజి తాగుతున్నాం. మేము పనిచేసుకు బతకడానికి తమరు ఏదైనా దారి చూపించారనుకోండి, మా బతుకంతా రుణపడి ఉంటామండి. రాష్ట్ర ప్రజలందరికీ నాదో విన్నపం. నేను ఒకరోజు మంత్రిగా పదవి స్వీకరించిన విషయం మీ అందరికీ తెలుసు. నేనేదైనా ఓ మంచి చేయాలంటే అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. మీరు చేయవలసిందల్లా ఇవాళ ఒక్కరోజు మీరు ఏ వస్తువు కొన్నా, అగ్గిపెట్టో కారో, బంగారమో వజ్రమో, హెయిర్ పెన్నో ఏరోప్లేనో, ఏది కొన్నా విక్రయ పన్ను కట్టి తీసుకోండి. కొట్టుబడి బిల్లు ఇవ్వనంటే వస్తువులు కొనమని చెప్పండి, విక్రయ పన్ను గవర్నమెంట్కి చేరాలి. బిల్లు లేకుండా కొనడం వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టమో మీకు అంతే నష్టం. ధర 2 రూపాయలు తక్కువగా వస్తుందని మీరు బిల్లు లేకుండా తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బు యజమానుల దగ్గరున్న బ్లాక్ మనీలో కలిసిపోతుంది. అందుకని దయచేసి వినండి, విక్రయ పన్ను అందరూ కట్టండి. ఎవరైనా బిల్లు ఇవ్వనంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. 360 రూపాయలు ఏ ముందు బిల్లు వేసివయ్యా. కర్మరా బాబు, వ్యాపారస్తులందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే బిల్లు ఇవ్వకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. పైగా మీరు బాకీ ఉన్న పన్ను కూడా ఇవాళే కట్టినట్లయితే మీ మీద సేల్స్ ట్యాక్స్ కమిషన్ ఆఫీసులో ఉన్న అన్ని కేసుల్ని క్యాన్సిల్ చేయిస్తాను.
ఒక రోజుకు మన కుటుంబం నుంచి ధర్మంగా సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? 40 లక్షలు. మనం ఎంత కడుతున్నాం? 4. అందుకే అడుగుతున్నాడు. అదేదో ఈవేళ కట్టేవయ్యా, లేదంటే వాళ్ళ లైసెన్స్ పీకిపోయాలో అన్నాడు. అలాగే సార్. ఏంటయ్యా వీడు కొంప ముంచెట్టున్నాడు? ఏమనుకుంటున్నాడు అసలు మనసులో? ఎవరంత తెలియని మనిషి అండి, సేల్ ట్యాక్స్ పెట్టుకుంటే దేశం బాగుపడద్దటి బుద్ధి తక్కువ ఆలోచన వేసుకోండి. రెవెన్యూ అయ్యా, ఒక రోజు సేల్స్ ట్యాక్స్ ఆదాయం ఎంత? పార్టీగా మనకండి, రాష్ట్రానికయ్యా. తెలీదండి. నువ్వు ఒక మంత్రి తిండిపోతాను ఇల్లెల్వాయా. ఇది చూడండి సార్. రే రే రే, ఉందని పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏంటిది మ్యాగ్నెట్ సార్? వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అయస్కాంత శక్తి అనే పాఠాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? ఎంత బరువు ఉంటుంది? 200 గ్రాములు ఉంటుంది. రై, 2 కిలోలు చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అట్ట పెట్టుకుని రోజుకి అంతా నొక్కేస్తున్నావరా? నువ్వు మనిషివేనా? కొట్టేరట్టే రాస్క. అరే ఇదే తొంక రాస్క. వరల్డ్ కప్పు ఏంటిది? ఎటు పోసినా 2.5 లీటర్లే పట్టేట్టుంది. వీడు కిరోజిన్ కొలిచి కమిషన్ కొడతలో పెద్ద వరల్డ్ కప్ కొట్టేట్టున్నాడు సార్. పట్టుకోరా సార్. లెక్క చూస్తే వీడు రోజుకు 1500 కమిషన్ కొడుతున్నాడు. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఇదంతా ఎవడప్ప సొమ్ము? వీళ్ళందరి సొమ్ము. ఇలా చూడు, వీధి వీధిన పేపర్లు పోగేసి, ప్లాస్టిక్ పోగేసి, ఇంటి పనులు చేసి, కూలి పనులు చేసి, పాల ప్యాకెట్లు తెచ్చిచ్చి రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము. సార్, వీడిని ఏం చేద్దాం అంటారు సార్? చెప్పు తీసుకోండి సార్. ఆగండి సార్, జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్ప చెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. వద్దు, వీడిని పనులు వచ్చి పీకేయాలి. రై, నీ పేరేంటి? సార్ 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 సార్. రై సార్, నీ పేరేంట్రా? ఏం చెప్పా? పాలిమతి. నీ పేరేంటి? ధర్మయ్యండి. పేరు చూడండి, ధర్మయ్య. హలో. చెప్పండి. అవునండి. నా పేరు దళలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్సు జ్వరం వచ్చి మా అబ్బాయిని ఇక్కడ చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఇంతవరకు రాలేదండి. నిప్పులా కాలుతుందండి. అలాగా సరే, మీ పక్కనే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డ్ బాయ్ వినాయకరావు అండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగే లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ కట్టారండి, అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర్ గారండి. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్ళి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు సార్. వెంటనే ఆ పేషెంట్ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే సార్. హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో TVS 50 కొన్నామండి వారు ఆఫీస్కి వెళ్ళడానికి. దాన్ని దొంగలెత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి, మరీ హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి కాదు చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి, నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ ఇసయం మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా? ఇప్పుడేంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నాడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్థన TVS 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా DSP కంప్లైంట్ ఇస్తావుడా? నీ TVS 50 రాదు, పార్టీ పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినట్టుకో బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా, మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం, సరిగ్గా వస్తుందో చూడండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం సార్. సార్, పోతులూరు గ్రామం నుంచి మీకు అర్జెంట్ కోరిక. ఏంటంట? ఎవరో మీకు ఉమ్మా ఇవ్వాలంట. ఉమ్మా?
హలో, ఏంటిది బిజీగా ఉంటాను? ఏయ్ తిప్పడా, అత్తర్ కొడుతున్నావు, నాకు నచ్చు. టీవీలో నన్ను చూస్తున్నావా? అవును. ఈ షర్ట్ ఏం బాగలేదు. నీలం రంగు షర్ట్ వేసుకుంటే సూపర్ గా ఉంటావు. నీలం రంగు షర్ట్? సరే సరే, ఫోన్ పెట్టే. ఐ లవ్ యూ సీఎం. థాంక్స్. ఏయ్ సార్, కో నీలం రంగు షర్ట్ పార్సెల్. ఫోన్. హలో. హలో, ఒకరోజు ముఖ్యమంత్రి గారా? అవునండి, చెప్పండి. నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఈ టీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న కోకేన్ వెదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్? పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా. పోలీసులో వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్ కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళమ్మా. ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ మైక్ ఏమైంది? రౌడీ ముక్కు గొడవ చేస్తే దెబ్బలు తగిలాయి, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. షిట్. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. ఈవ్ టీసింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఊరుకోమని మాట. షట్ అప్. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదలు ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయ పరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కిన కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చే ఎప్పుడెల్లప్పుడు వెనకాల కొడుతున్నారు. వాళ్ళని పట్టుకోవడానికే మీ జీతాలు ఇస్తుంది యూస్లెస్ ఫెలోస్ సార్. ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ ని, హెడ్ ని, ఇన్స్పెక్టర్ ని అందరినీ నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్, కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్, మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. హే ఎవ్రీబడి, మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అందరిని, వీళ్ళందరినీ ఒక్కళ్ళు వదలకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళు వదలకుండా. ఇక రంగాయలు ఎక్కడ? చిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరగాలి సార్. రే రంగా, టీవీలో చూడ, ఈ పేట ఎక్కడో చూసినట్లేదు. రే మన పేటరా? మన పేట? సర్లే. రే ఈడు ఒకరోజు సీఎంలో లేడు. నువ్వు ఇక్కడ చూసి ఆడమా? మన పేటలో ఎవరింట్లో దొరుకుతున్నాడు. రాడు, నీ ఇంటికేరా. ఏటి నన్ను ఎంటర్ చేయటకు వచ్చావేటి? బెండ్ తీయడానికి. Hey!
పథకాల మీద కూర్చోరా. ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మిస్టర్ ముదకృష్ణ సార్, సేల్స్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అయింది? సూపర్ కలెక్షన్ సార్. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రెజరీలు కలిపి ఇంతవరకు 260 కోట్లు టచ్ అయింది సార్. ఫ్యాంటాస్టిక్. ఇదిగో డూ వన్ థింగ్, ఆ డబ్బంతా రాష్ట్రంలో ఉన్న గుడిసెల్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ చదువు సామర్థ్యాలకి తగిన విధంగా స్వయం ఉపాధి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. మంచి ఐడియా. గుడ్. సార్ పొద్దున్న నేను లిస్ట్ అడిగానే ఏమైంది? ప్లీజ్ రెడీగా ఉన్నాయి సార్. జిల్లాల వారీగా సీనియారిటీ ప్రకారం విడివిడిగా ఉన్నాయి. ఇవి డ్యూటీ సవ్యంగా చేయని వాళ్ళవి, అవి డ్యూటీ చేసేవాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళవి, అవి అధికార దుర్వినియోగం చేసేవాళ్ళవి. సార్ మొత్తం 40,518 మంది ఉన్నారు సార్. మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయండి. సార్ సంతకాలు పెట్టడానికి రాత్రి 12 అవుతుంది సార్, టైం ఉన్నదే తక్కువ. ఆమ్నిబస్ ఆర్డర్ వేయండి, ఇంటర్నెట్లో ఇవ్వండి, పరీక్ష రిజల్ట్స్ లాగా నోటీస్ బోర్డులో అతికించండి. వీళ్ళందరూ సస్పెండ్ కావాలి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి కలెక్టర్లందరికీ అధికారాన్ని ఇస్తాను. సార్ లిస్టులో కొంతమంది కలెక్టర్లు కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళందరికీ మీరు సంతకం పెట్టండి. ఓకే, మీ పేరు లిస్టులో ఉంటే నేను సంతకం పెడతాను. అయ్యో సార్ నా చేతులు చాలా క్లీన్ సార్, కాకపోతే కాస్త నాకు నోరు ఎక్కువ. సొంత పనులకి ఆఫీస్ పెన్సిల్ కూడా యూస్ చేయను. ఇదిగో ఈ సెల్యులర్ బిల్ కూడా జీతంలోనే కట్టుకుంటున్నాను. ఏ సార్, ఏ ధైర్యంతో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారు? ఆయా శాఖల మంత్రులు ఇచ్చిన ధైర్యంతో వాటాలు వాళ్ళకే వెళ్తాయి. ఇందులో ఏ మంత్రులకు సంబంధం ఉంది? ఆర్థిక, ఆరోగ్య, విద్య, రహదారులు మరియు భవనంలో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు సార్. సార్ వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. చేయండి. ఎక్కడికి వచ్చేసాడండి? మీ మంత్రులు 12 మంది అవినీతికి పాల్పడ్డారు, అందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. క్షమించాలి, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. అదంత తేలిక కాదు, విలేకరులు చూస్తున్నారు వాళ్ళని కోఆపరేట్ చేయమని. యు కెన్ ప్రొసీడ్ నౌ. ఎస్ సార్. నేను సేవ కానీ సాధన కానీ ఏమీ చేయలేదు. ఈ పదవికి తగిన పనులు మాత్రమే నేను చేశాను. ఇదే మీరు 5 ఏళ్లుగా చేస్తున్నట్టయితే మన రాష్ట్రం బంగారు భూమి అయ్యేది. నీ సలహాలకి కృతజ్ఞతలు. నీ ఒక్కరోజు పూర్తయింది, నువ్వు వెళ్ళచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. చివరిగా నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఇంతమంది చేసిన తప్పులకి మూలకారకులు తమరే. వాళ్ళ అవినీతిలో మీకు కూడా కొంచెం భాగం ఉంది, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో, నీకు చట్టం తెలీదు.
ఒక సీఎం అరెస్ట్ చేయడం అంటే తేలికైన విషయం కాదు. అందుకు గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వు, సవాలక్ష ఫార్మాలిటీస్ ఉన్నాయి. వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. క్షమించాలి, ఇవాళ్ళకి నేనే సీఎంని, మీరు సాధారణ వ్యక్తి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన అధికారం నాకుంది. వీరిని అరెస్ట్ చేయండి. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. రిలీజ్ అయ్యాడని చచ్చనే. Ah!
గట్టిగా ఉండాలి. కొట్టాడు చూడు దెబ్బ, 46,000 మందికి దిమ్మ తిరిగిపోయింది. డ్రైనేజ్ చూడవా, మిమ్మల్ని ఎంత బతులైనా పల్లెకి రారు. నిన్న కొట్టిన దెబ్బకి టెన్షన్గా వచ్చేసారే, ఏంటి బీడియా? చూడా, ఇతనే గనక ఒకరోజు ప్రధానమంత్రి అయ్యాడనుకో ఇండియాకు పట్టిన దరిద్రాన్ని వదిలిస్తాడు. రే మొన్న ఒక్కరోజు ముఖ్యమంత్రి రా, కూర్చోండి రండి సార్, రండి రండి కూర్చోండి. ఏమైంది సార్? బురదలో పడ్డాను. ఏయ్ ఈ సోడా నీళ్ళతో ఎంతసేపు గడుగుతావా? నీళ్ళవా? నీళ్ళు లేకుండా కొట్టేందుకు పెట్టావు? ఒక్క రోజులో మన రాష్ట్రాన్ని గడిగేస్తారయ్యా, ఒక్క నిమిషంలో గడిగేరా. రే ఏయ్ ఎత్తండి రా, ఎత్తండి. వెళ్ళే అందుకే వచ్చాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? నమస్కారం బాబు, నేను అపోజిషన్ పార్టీ లీడర్ వరహాలరావుని. మీకు తెలిసే ఉంటుంది ఎలాగూ మీరు బాత్రూమ్ పక్కకు వస్తారని తెలుసు, అందుకనే పొద్దుడి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. బాబు, మన పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చెప్పిన చోట సంతకాలు పెడతారు. ఇవాళ మీరు మన పార్టీలో చేరుతున్నారు, తర్వాత ముఖ్యమంత్రి నేనా మీరనేది పార్టీ మీటింగ్లో నిర్ణయించుకుందాం. బాబు రొక్కం తీసుకొచ్చాను, వ్యాన్లో ఉంది. 100 సి 100 సి అంటే 100 కోట్లు అండి. అరే చే, ఏ మనుషులా మీరు, దొడ్లోకి వెళ్ళేటప్పుడు బేరాలంటే పద పద నువ్వు పద. ఆ దండది దొడ్లోకి వెళ్ళేటప్పుడు దండ ఎందుకు? అతను వెళ్ళేది ఫారెన్ కదా, యూరిన్కి ఎందుకయ్యా ప్రాణాలు తీస్తారు? నమస్తే పురుషోత్తం జీ. పురుషోత్తం జీయా? ఏంటి ఇంటి పేరు మార్చేశారు? అబ్బోకేలాగి. నేను జాతీయ పార్టీ నుంచి వస్తున్నాను, మీరు మా పార్టీలో చేరండి, నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరే. ఢిల్లీ నుంచి మీ అభివృద్ధి కోసం 500 సి వచ్చింది, ఫోన్లోనే మీది అంగీకారం లీడర్తో చెప్పండి. ఏంటి 500 కోట్ల? పురుషోత్తం ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ చెప్పు. హలో జీ, పురుషోత్తం జీతో చెప్పి మన మ్యాటర్ కన్ఫర్మ్ చేస్తే మీకు 2 సి ఇస్తాం. పంది బాబు, నేను మిత్రపక్షాల నాయకుడు తిరుపతి స్వామిని. మీరు రాజకీయాల్లోకి రావద్దు, మీ మద్దతు మాకేనని మాత్రం ప్రకటిస్తే చాలు. మిమ్మల్నే మా నాయకుడిగా అనుకుని మీ ఒక్కరోజు పరిపాలన ఆదర్శంతో మేం ప్రభుత్వాన్ని నడుపుతాం. పురుషోత్తం పేరు పెట్టి పిలిచేదారు. పురుషోత్తం, పురుషోత్తం మన వ్యవసాయ పార్టీ రామ్. తప్పకుండా తప్పకుండా బాబు, మిమ్మల్ని కొట్టారని టీవీలో చెప్పారు, అది విన్న వెంటనే చంద్రముఖి బెదిరిపోయింది. దాన్ని బాధ చూసి తట్టుకోలేక మిమ్మల్ని చూపిస్తానని తీసుకొచ్చాను. బాగున్నావా? నీకేం కాలేదుగా. ఏం లేదు చంద్రముఖి. బాబు మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నారు, తొందర పెట్టకండి. టీవీలో ఎవరికి వాళ్ళు నీ పేరు చెప్పడం విని నేను కంగారు పడ్డాను. ఎక్కడ అందరూ కలిసి నేను రాజకీయాల్లోకి లాగుతారోనని భయం వేసింది. రాజకీయాలు వద్దు బాబు, ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెడితే చచ్చే వరకు తిరిగి బయటికి రాలేవు, ప్రశాంతమైన జీవితాన్ని గడపలేవు. ఇది నా స్వార్థం కోసం చెప్పడం లేదు, ఒక కన్న తండ్రిగా చెప్తున్నాను. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నిన్నే తలుచుకునే చంద్రమ్మ గురించి ఒక్క నిమిషం ఆలోచించు. పురుషోత్తం, ఈ పిల్ల మహాలక్ష్మిలా ఉందిరా. నా మాట విని అమ్మాయిని పెళ్లి చేసుకోరా, రాజకీయ నాయకులు కంటపడని చోటుకెళ్ళి సెటిల్ అవుదాం. ఎంతో మంది బయట వెయిట్ చేస్తున్నారో తెలుసా? కేవలం నీ ఒక్క మాట కోసం కోట్ల రూపాయలు వ్యాన్లు పెట్టుకుని నిన్ను కొనడానికి ఎదురు చూస్తున్న అపోజిషన్ పార్టీ ఒకవైపు, ఇండిపెండెన్స్ ఒకవైపు,
నిన్ను కొట్టారని తెలిసి తట్టుకోలేక నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యువజన సంఘం ఒకవైపు, ఏ టీవీ ఆన్ చేసినా పులుసోతం పులుసోతం అని నీ పేరు కలవరించే ప్రజలు ఒకవైపు, అన్నిటినీ మించి రాజకీయాల్లో ఇది ఒక నూతన అధ్యాయాన్ని ఇండియాలోనే కాదు సిఎన్ఎన్ బీబీసీ ప్రపంచం మొత్తం నీ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. నువ్వే నిర్ణయం తీసుకున్నా. అందరికి చేయితే దన పెడుతున్నాను. ఇప్పుడు నేనేది మాట్లాడదలుచుకోలేదు. సీ, నేను ఒక సాధారణ మనిషిని, తెప్పలతో గాయాలతో ఎన్నో రకాలుగా అలసిపోయాను. దయచేసి నన్ను చూడు జనాన్ని. పురుషత్వం వీళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చిన జనం కాదు, తాగడానికి సారాయి నంచుకోవడానికి ఉప్పు చేప ఇచ్చి లారీలు మీద తీసుకొచ్చిన జనం కాదు, అభిమానంతో వచ్చిన వాళ్ళయ్యా. ఒక్కొక్కళ్ళ మొహాల్లో ఉన్న టెన్షన్ చూడు. ఓ మంచి నాయకుడు రాకపోతుందా, ఓ మంచి ప్రభుత్వం రాకపోతుందా, ఓ మంచి భవిష్యత్తు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో లాయర్ అవ్వాలని అనుకుంటున్నారు తప్ప ఒక్కడు ఒక్కడైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నారా? అదేమిటంటే రాజకీయం ఒక బురదగుంటా అంటారు. అది తెలిసినప్పుడు దిగి శుభ్రం చేయొచ్చు కదా. అది వదిలేసి రాష్ట్రాన్ని అడ్డమైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టి ఆ కంపులో బతుకుతున్నారు. నీలాంటి యువకులు ఏమనుకుంటున్నారు? మంచి చదువు చదువుకుని ఉద్యోగంలో చేరి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత 40 సంవత్సరాలు కొంచెం కూడబెట్టుకుని ఔటర్ సిటీలో 400 గజాలు స్థలం తీసుకుని అందులో 200 గజాలు ఇల్లు కట్టుకుని దానికి మంచి రంగు వేయించి ఈజీ చైర్లో కూర్చుని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుకుంటూ నా కుటుంబం నా పిల్లలం నా పిల్లలు అంటూ చావాలి. బాబాయ్యా, ఇలాగే నా కుటుంబం నా పిల్లలం నా పిల్లలే ముఖ్యమైన గాంధీ గారు అనుకుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా? థామస్ అల్వా ఎడిసన్ అనుకుంటే కరెంట్ వచ్చిండేదా? గ్రహం బెల్ అనుకుంటే ఇవాళ ఎవరు టెలిఫోన్లను సెల్లర్లను మాట్లాడుకునేవారు కాదు. పట్టు పురుగు కూడా తను చచ్చిపోయే ముందు తన భూమితో 10 మంది 100 సంవత్సరాలు చెప్పుకునే పట్టుని చచ్చిపోతుంది. మన మనుషులం అయ్యా. అతను ఎవరయ్యా? అతనికి నీకు సంబంధం ఏంటి? నిన్ను చూడటానికి అతను తెల్లవారుజావు నుంచి ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి? తమ్ముడు, ఎందుకు వచ్చావయ్యా? నాకు మళ్ళీ మన దేశం ఒకటిదైంది, నాయకుడు పోయి నడిపించన్నా. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.